బస్తీలో మెట్రో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసకు దారితీసింది మీరాలం మండీలో అధికారులతో స్థానికులు గొడవకు దిగారు గజానికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనుల కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసాగా మారింది మిరాలం మండీలో మెట్రో రైలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు ప్రభుత్వ అంచనా ప్రకారం పరిహారం వద్దంటూ తేల్చి చెప్పారు పాత బస్తీకి మెట్రో రైలు అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గజానికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని అంతేకాదు నిర్మాణ వ్యయం కూడా పెంచాలని స్థానికులు డిమాండ్ చేశారు గొడవతో ఏమీ తేల్చలేక పాత బస్తే నుంచి అధికారులు వెళ్లిపోయారు మెట్రో విస్తరణ పనుల కోసం ఫస్ట్ ఎనభై అడుగులు అడిగారు ఇప్పుడు వంద అడుగులు అంటున్నారని స్థానికులు అభ్యంతరం తెలిపారు ఈ ప్రాంతం మొత్తం కమర్షియల్ ఏరియా కనుక గజం మార్కెట్ వాల్యుయేషన్ రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పలుకుతుందని చెప్పారు సో వంద అడుగులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు స్థానికులు ఎంజీబీఎస్ నుంచి చంద్రాయాన్ వరకు చేపట్టనున్న ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం పనులను పూర్తి చేసేందుకు కావలసిన ఆస్తుల సేకరణను ప్రారంభించారు అధికారులు జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగులతో రహదారి విస్తరణ స్టేషన్లను నూట ఇరవై అడుగుల వెడల్పులో విస్తరించనున్నారు దారుల్ చిఫా శిబెండ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల చొప్పున అలాగే శాలిబండ నుంచి చంద్రాయన్ గుట్ట మధ్య ఒక్కో ఆస్తి పది అడుగుల వరకు విస్తరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు